So first one chudandi, every line should match with the corresponding line in the image. Hence the pages shall automatically match with the image file pages. ఒక విషయం మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇమేజ్లో మీకు ఎన్ని లెన్స్ అయితే ఉంటాయో ఎంఎస్ వర్డ్లో కూడా అన్ని లెన్సే ఉండాలి. చూడండి ఇక్కడ ఇమేజ్లో మీకు 33 లెన్స్ ఉన్నాయనుకోండి, మీ ఎంఎస్ వర్డ్లో కూడాను 33 లెన్స్ మాత్రమే ఉండాలి. దట్ మీన్స్ లుక్ అట్ హియర్, ఇక్కడ కాన్సిక్వెంట్లీ దీని దగ్గర మీకు డేటా ఎండ్ అయిపోతుంది. మీ ఎంఎస్ వర్డ్లో కూడా అక్కడికే ఎండ్ అవ్వాల్సి ఉంటుంది, కాన్సిక్వెంట్లీ దగ్గర ఎండ్ అవుతుంది. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ షుడ్ మ్యాచ్ విత్ ద గివెన్ ఇమేజ్ ఫైల్ లైన్. ఓకే, నెక్స్ట్ వన్, ఫంట్ విల్ బి టైమ్స్ న్యూ రోమన్, ఫంట్ సైజ్ ఆఫ్ 10. ఇమేజ్లో మీకు ఫంట్ ఏ విధంగానైనా ఉండొచ్చు, మీరు యూజ్ చేసేది మాత్రం ఓన్లీ టైమ్స్ న్యూ రోమన్ ఫంట్ సైజ్ 10. లుక్ అట్ హియర్, సో టైమ్స్ న్యూ రోమన్ ఫంట్ సైజ్ 10లో ఉంటుంది మీకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు పేపర్ సైజ్ షుడ్ బి A4 సైజ్ అండ్ పేపర్ మార్జిన్ విల్ బి టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ 0.3 ఇంచెస్. బేసిక్ పేజ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. A4 సైజ్ అండ్ 0.3 మార్జిన్ ఉందా లేదా చూసినట్టయితే, సో లుక్ అట్ హియర్, గో టు పేజ్ లేఅవుట్ అండ్ పేజ్ సెటప్. యూ కెన్ సీ హియర్ 0.3, 0.3, 0.3 and 0.3, 4 సైడ్స్ మార్జిన్ అండ్ పేపర్ సైజ్ షుడ్ బి ఇన్ A4 సైజ్. క్లియర్. నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ హెడింగ్ అండ్ సబ్ హెడింగ్ షుడ్ బి 13, 11 రెస్పెక్టివ్లీ. హెడింగ్ అయితే 13లో పెట్టండి, సబ్ హెడింగ్ అయితే 11లో పెట్టండి. లుక్ అట్ హియర్, దిస్ ఇస్ ద హెడింగ్ ఆఫ్ ది బాడీ టెక్స్ట్, ఇట్ షుడ్ బి ఇన్ 13. బాడీ టెక్స్ట్ వచ్చేసి మీకు 10లో ఉంటుంది, సబ్ హెడింగ్ ఏమైనా ఉన్నట్టయితే 11లో పెట్టండి. బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ షుడ్ బి డన్ యాజ్ ఇన్ ద ఇమేజ్ ఫైల్. బోల్డ్ ఉంటే బోల్డ్, ఇటాలిక్ ఉంటే ఇటాలిక్ అప్లై చేస్తే సరిపోతుంది. లుక్ అట్ హియర్, దిస్ ఈస్ బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్, వాట్ ఎవర్ యూ సీ ఇన్ ద ఇమేజ్ ఫైల్ అప్లై అకార్డింగ్లీ. ఓకే, మీ అందరికీ ఎంఎస్ వర్డ్ వచ్చు కదండి, రైట్? నాకు ఒక చిన్న ఆప్షన్ చెప్పండి, ఎంఎస్ వర్డ్లో ఈ విధంగా మనం టైప్ చేస్తూ ఉంటాము. సో నార్మల్గా ఈ విధంగా టైప్ చేస్తూ ఉన్నాను, లైన్ ఎండ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ టైంకి వచ్చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక టెక్నికల్ షీట్లో ఫస్ట్ ఆప్షన్ చూసాము, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ షుడ్ మ్యాచ్ విత్ ద గివెన్ ఇమేజ్ ఫైల్ అని చెప్పుకున్నాము. ఆ ప్రకారంగా ఇమేజ్లో డేటా ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. ఫ్రమ్ హియర్ ఐ వాంట్ టు గో ఫర్ నెక్స్ట్ లైన్. వాట్ ఈస్ దట్ సింపుల్ కమాండ్ టు గో ఫర్ నెక్స్ట్ లైన్? సో నార్మల్గా ఫస్ట్ ఆప్షన్లో చెప్పాను క్లియర్గా, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ షుడ్ మ్యాచ్ విత్ ద గివెన్ ఇమేజ్ ఫైల్ అని చెప్పాను. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళాలి అన్నట్టయితే, సో వాట్ ఈస్ ద సింపుల్ కమాండ్ టు గో ఫర్ నెక్స్ట్ లైన్ ఇన్ ఏ పారాగ్రాఫ్? ఎంటర్, రైట్? సో ఐఎమ్ ప్రెసింగ్ ఎంటర్ నౌ. లుక్ ఎట్ హియర్, ప్రెసింగ్ ఓన్లీ 1 ఎంటర్ అండ్ టైపింగ్ ద డేటా. సో డిడ్ యూ సీ ద డిఫరెన్స్ ఈస్ దేర్? గ్యాప్ ఎక్కువగా వచ్చింది కదా, మరి ఇలా రావాలి కదా, ఇలా వచ్చింది అంటే మనం యూజ్ చేసిన కమాండ్ తప్ప, లేకపోతే ఎంఎస్ వర్డ్ ఏమైనా తప్పుగా చేసింది అంటారా? దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ కమాండ్? స్పేస్ ఏం కొడతాం అక్కడ, లైన్ స్పేసింగ్. ఓకే, పారాగ్రాఫ్ సెటప్కి వెళ్ళేసి లైన్ స్పేసింగ్ చేంజ్ చేద్దాము అనుకుంటున్నారు. ఓకే, సెట్టింగ్స్ అన్ని తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్కింగ్ మెథడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసినట్టయితే, యూజింగ్ నార్మల్ ఎంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ కమాండ్? ఇప్పుడు దీన్ని టైప్ చేసేటప్పుడు లైన్ స్పేసింగ్ ఏమైనా అప్లై చేసామా? చేయలేదు కదా, సో దీనికి కూడా అవసరం లేదు కదా, రైట్? సో ఎలా చేయాలి చెప్పండి, నేను బేసిక్గా అడుగుతున్నాను. అడ్వాన్స్ గ్రాఫ్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, ఫ్లో చార్ట్స్ కావచ్చు, ఏమీ అడగట్లేదు. ట్యాబ్ నో ట్యాబ్ కమ్స్ అండర్ ఎక్స్ట్రా ట్యాబ్స్. ఒక ఆప్షన్ అంటే పారాగ్రాఫ్లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో చేంజ్ చేసుకో. నేను ఇంత క్లియర్గా చెప్పేశాను ఎందుకంటే సెట్టింగ్స్ అన్ని కూడా అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు పారాగ్రాఫ్లోకి వస్తుంది, ఇఫ్ ఇట్ ఇస్ ద లైన్ ఇస్ బిల్డ్ అప్. సో ఐ టోల్డ్ యూ క్లియర్లీ, ఇమేజ్లో లైన్ డైరెక్ట్గా టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఎనీ ఎక్స్ట్రా కమెంట్స్ ఆర్ ఎనీథింగ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు నెక్స్ట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇమేజ్ నాకు డేటా ఇక్కడికే ఎండ్ అయిపోతుంది,
From here itself, I want to go for next line. What is the simple command to go for next line? That's all. Question chala clear ga undi kada? Right. Chudandi. Normal ga andaram manam interviews chestamandi. So according to MS Office rules and regulations, we should not use enter at the end of the line. That is completely wrong working method. So according to MS Office rules and regulations, we have to apply only shift enter. That is only the correct working method. Shift plus enter. Look at here, I am applying shift enter, shift plus enter, shift enter apply chesi nenu type chestunnanu. Correct ga vachinda? Malli enter apply chestunnanu. So malli gap ostundi. So that means using shift enter at the end of the line is correct working method, and using normal enter at the end of the line is completely wrong working method. ఓకే సో ఇంకొక మీకు ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తాను. మామూలుగా మనం అందరము ఎంఎస్ వర్డ్లో టైప్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వర్డ్ లాస్ట్ లైన్ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందులో డబ్ల్యూఓఆర్డి అని ఉందండి. డబ్ల్యూఓ దగ్గర మీకు డేటా ఎండ్ అయిపోతుంది ఇమేజ్ ఫైల్లో. మీరు డబ్ల్యూఓ అని టైప్ చేసి ఆర్డి టైప్ చేస్తే ఆ వర్డ్ కిందకైనా వస్తుంది లేదా పైకైనా వెళ్తుంది, ఐడియా ఉందా అండి? ఉంది కదా. సో అక్కడ ఎలా చేయాలి చెప్పండి. మరి ఇది కూడా బేసిక్గా అడుగుతున్నాను. చూడండి ఈ విధంగా టైప్ చేస్తున్నారు మీరు డబ్ల్యూఓఆర్డి అండి. డబ్ల్యూఓ ఉంది ఇమేజ్లో, నాకు ఇక్కడికే ఎండ్ అయిపోతుంది డేటా. ఆర్డి టైప్ చేస్తే వర్డ్ మొత్తం కిందికి వస్తుంది లేదా పైకైనా వెళ్తుంది. అక్కడ ఎలా చేయాలి? నేను మీరు ఒక 300 ఫైల్స్ తెచ్చుకుంటారండి, ఇమేజ్లో ఎలా ఉంటాలో టైప్ చేయండి అని చెప్పేస్తారు. ఓకే A4లో పెట్టి 11లో పెట్టి టైప్ చేసి ఇవ్వండి అంటారు. మాకు వచ్చు మాకు తెలుసు అనుకుని తీసుకొస్తారు, వర్క్ చేస్తూ ఉంటారు. ఆ 300 ఫైల్స్లో ఒక 10 to 15 లైన్స్ మీకు ఇచ్చిన ఇమేజ్ ఫైల్ ప్రకారంగా మ్యాచ్ కావండి. ఆ లాస్ట్ వర్డ్ ఒకటి కిందకైనా వస్తుంటుంది పైకైనా వెళ్తూ ఉంటుంది. మీరు కాల్ చేస్తారు, మీరు కాల్ చేస్తే సో బేసిక్ ఎంఎస్ వర్డ్ అండి, మీరు కరెక్ట్గా టైప్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందని చెప్పేస్తారండి. మీరు చేసేది ఏమీ లేక అలాగే చేసి సబ్మిట్ చేసేస్తారు. ఓకే సో ఫైనల్లీ ఒక రాంగ్ లైన్ అలైన్మెంట్ కింద ఒక లైన్కి 5% కట్ అవుతుంది. 10 lines 50% అక్కడే పోయింది. ఎందుకు వస్తుంది నెక్స్ట్ వర్క్? ఎందుకు వస్తుంది నెక్స్ట్ సాలరీ? రాదండి. ఏం చేయాలి చెప్పండి. అక్కడ సింపుల్ ఎగ్జాక్ట్లీ అప్లై షిఫ్ట్ ఎంటర్. మీకు ఎక్కడికి బ్రేక్ కావాలో అక్కడికి బ్రేక్ అయిపోతుంది. చూడండి షిఫ్ట్ ఎంటర్ అప్లై చేసి నేను ఆర్డి టైప్ చేసి డేటా టైప్ చేస్తున్నాను, వస్తుందా? దట్ మీన్స్ షిఫ్ట్ ఎంటర్ మీన్స్ టెక్నికలీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ లైన్ బ్రేక్. వన్ పేరాగ్రాఫ్, పేరాగ్రాఫ్లో నంబర్ ఆఫ్ లైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ యూ హ్యావ్ టు అప్లై షిఫ్ట్ ఎంటర్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పేరాగ్రాఫ్ ఓన్లీ వీ హ్యావ్ టు అప్లై ద ఎంటర్ ఆప్షన్. ఎంటర్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే పేరాగ్రాఫ్ ఎండింగ్లో మాత్రమే యూజ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా స్పేజ్ కావాలి అన్న ఎంటర్స్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ పేరాగ్రాఫ్కి వెళ్ళాలి అన్న ఎంటర్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలన్న ఎంటర్ యూజ్ చేస్తాము, ఎక్స్ట్రా స్పేస్ కావాలన్న ఎంటర్ యూజ్ చేస్తాము. ఇదంతా కూడా మనకు వచ్చిన వర్క్ అండి. మనకు వచ్చిన వర్క్ వేరు, రియల్ వర్క్ అనేది వేరు. సో అకార్డింగ్ టు ఎంఎస్ ఆఫీస్ వీ హ్యావ్ టు అప్లై ఓన్లీ షిఫ్ట్ ఎంటర్. దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ వర్కింగ్ మెథడ్. ఇంకోది క్లారిఫికేషన్ ఇస్తాను ఇక్కడ మీరు. యా ఇప్పుడు వర్డ్ అనేది విడిపోతుంది మీకు, డబ్ల్యూఓ అనేది ఒక లైన్ వస్తుంది, ఆర్డి అనేది సెకండ్ లైన్ వస్తుంది, అంటే మీకు అలా రావాలన్నా లేదంటే అలా రాకూడదని ఫైనల్ గా. సో క్లియర్ గా నేను చెప్పాను, ఇమేజ్ లో మనకు డేటా ఎలా అయితే ఇన్సర్ట్ అవుతుందో అదే విధంగా మనం టైప్ చేయాలి కదా. మీరు చెప్పింది ఓకే. ఒకవేళ మీరు ఇప్పుడు టైప్ చేసినట్టుగా వచ్చింది అనుకోండి, దాన్ని మళ్ళీ బ్యాక్ చేయాలి. వర్డ్ అనేది వర్డ్ కంప్లీట్ గా ఒక లైన్ లో రావాలి. అది సో డేటా అనేది ఇఫ్ దిస్ ఇస్ యు ఆర్ డూయింగ్ ఏ డిజిటేషన్ ఆఫ్ వర్క్ నాట్ కరెక్షన్ వర్క్, యు ఆర్ నాట్ కరెక్టింగ్ ఎనీథింగ్. వినండి వినండి, సో వినండి, మీకు మీరు అడిగిన నాకు పూర్తిగా అర్థమైంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, రా ఫార్మేట్లో ఉన్న డేటాని డిజిటల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తున్నాము. అందులోపల స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి, గ్రామటికల్ ఎర్రర్స్ ఉంటాయి, చాలా ఎర్రర్స్ ఉంటాయి అందులోపల. ఈ వర్క్ ఇక్కడతోనే స్టాప్ అవ్వదండి. నెక్స్ట్ ఇట్ గోస్ టు డేటా వెరిఫికేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇట్ గోస్ టు డేటా ప్రూఫింగ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత కరెక్ట్, అక్కడ మీరు ఇచ్చిన ఇమేజ్ ఫైల్ వర్డ్ అనేది ఒక లైన్ లో ఉంటుంది, వేరే మనం టైప్ చేసే టైం కి డబ్ల్యూఓ అనేది ఎండ్ కి వచ్చి ఆర్డి అనేది సెకండ్ లైన్ కి వచ్చేస్తుంది. ఇమేజ్ లో కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నాను. డబ్ల్యూఓ దగ్గర అలా ఉండదు అంటున్నారు ఖచ్చితంగా.
అక్కడ చూసిందే మీరు ఆ టైప్ చేస్తారు. సపోజ్ ఇన్ యువర్ ఇమేజ్ ఫైల్ యు ఆర్ నాట్ గెటింగ్ మీ ఎగ్జాక్ట్లీ యా టెల్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండింగ్ వచ్చినప్పటికి వర్డ్ అని మీరు అన్నారు కదా yes ఆ వర్డ్ అనేది టైప్ చేసినప్పుడు wo టైప్ సెకండ్ ఆర్ ఇమేజ్ లో అక్కడికి ఎండ్ అవుతుంది ఇమేజ్ లో wo దగ్గర మాత్రమే ఎండ్ అవుతుంది డేటా. ఓకే ఓకే ఓకేనా ఇమేజ్ లో మీరు అలాగే ఉంటది అంటున్నారు. ఇమేజ్ లో అలాగే ఉంటుంది అప్పుడు ఎలా చేయాలి అని అడిగాను క్లియర్ కదా. అందుకే నేను చెప్పేటప్పుడు కాన్సంట్రేట్ చేయండి అంటున్నాను అందుకోసమే అన్నమాట. జస్ట్ మీరు కొద్దిగా ఫోన్ లో బిజీగా ఉన్నారు కదా యు ఆర్ అనేబుల్ టు కాన్సంట్రేట్ బట్ క్లియర్లీ ఐ టోల్డ్ యూ ఇమేజ్ లో మీకు డేటా అనేది wo దగ్గర ఎండ్ అవుతుంది తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది అప్పుడు మీరు ఆర్డీ టైప్ చేస్తే వాడి కిందకైనా వస్తుంది పైకైనా వెళ్తుంది అన్నాను. ఓకేనా అలా అనమాట జస్ట్ కాన్సంట్రేట్ చేయండి మీకు అంత క్లియర్ గా ఉంటుంది. ఓకేనా అండి రైట్ మీకు ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తాను అర్థమైంది కదా ఎప్పుడైతే రైట్. సో ఇమేజ్లో మీకు wo దగ్గరే ఉంటుంది అప్పుడు ఎలా చేస్తాము wo టైప్ చేస్తాము ఆర్డీ టైప్ చేస్తా వాటి మొత్తం wo కూడా కిందికి వచ్చేస్తుంది లేదా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సింపుల్గా మీరు కాల్ చేస్తారు బేసిక్ ఎంఎస్ వర్డ్ అండి మీరు కరెక్ట్గా టైప్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అంటారు మీరు ట్రై చేసి అలాగే చేసి సబ్మిట్ చేస్తారు ఫైనల్లీ ఇట్ గోస్ టు రిజెక్షన్ ఓన్లీ. ఓకే రాంగ్ లైన్ అలైన్మెంట్ కింద వస్తుంది. ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మీ గ్యాప్ అంటూ వస్తుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సిస్టంలో చేసుకొని చూసుకుంటారు మీ సిస్టంలో చేసుకొని చూసుకున్నట్టయితే మీరు షిఫ్ట్ ఎంటర్ అప్లై చేసినా ఒకటే స్పేసింగ్ వస్తూ ఉంటుంది ఎంటర్ అప్లై చేసినా ఒకటే స్పేసింగ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటారు అక్కడ సెట్టింగ్ ఏదో చేసినట్టుంది అందుకే ఆ విధంగా స్పేసింగ్ వచ్చింది నేను చేసేది కరెక్ట్ వర్కింగ్ మెథడే అనుకుంటారు. మళ్ళీ 100% రాంగ్ వర్కింగ్ మెథడ్ అండ్ రాంగ్ అసంప్షన్. అంటే మీరు ఒకవేళ ఎంఎస్ ఆఫీస్ 2003 యూజ్ చేసినట్టయితే అందులో పారాగ్రాఫ్ స్పేసింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ 00 పాయింట్స్లో ఉంటుంది. అక్కడ మీరు ఎంటర్ అప్లై చేసినా షిఫ్ట్ ఎంటర్ అప్లై చేసినా ఒకటే స్పేసింగ్ వస్తుంది. వేరాజ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ 2007 ఆర్ 2010లో పారాగ్రాఫ్ స్పేసింగ్ ఆఫ్టర్ డీఫాల్ట్గా 10 పాయింట్స్లో ఉంటుంది అందుకోసమని ఆ స్పేసింగ్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈ స్పేసింగ్కి షిఫ్ట్ ఎంటర్కి సంబంధం లేదు మీకు డిఫరెంట్ చూపించడం కోసం మాత్రమే చూపించడం జరిగింది. ఫర్ మోర్ క్లారిఫికేషన్ లుక్ అట్ హియర్ గో టు పేజ్ లేఅవుట్ అండ్ లుక్ అట్ హియర్. సో ఇక్కడ పారాగ్రాఫ్ స్పేసింగ్ చూడండి ఇక్కడ. సో పారాగ్రాఫ్ స్పేసింగ్ ఆఫ్టర్లో 10 PT కనిపిస్తుంది కదా ఇది ఎంఎస్ ఆఫీస్ 2003లో మీకు 00 పాయింట్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను 0 అప్లై చేసేసి నేను ఎంటర్ అప్లై చేస్తున్నాను షిఫ్ట్ ఎంటర్ కాదు ఎంటర్ అప్లై చేసి నేను టైప్ చేస్తున్నాను ఈక్వల్గా వచ్చిందా స్టిల్ ఇట్ ఈస్ రాంగ్ వర్కింగ్ మెథడ్ అని చెప్తున్నాను. వాట్ ఎవర్ వర్షన్ యూ యూజ్ ఇట్ యూ అప్లై ఓన్లీ షిఫ్ట్ ఎంటర్ దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ వర్కింగ్ మెథడ్. ఫర్ మోర్ క్లారిఫికేషన్ లుక్ అట్ హియర్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ది స్పేసింగ్ పాయింట్స్ ఫ్రమ్ 30 to 40 70 ఓకే అప్లయింగ్ ఓన్లీ వన్ స్పేస్ వన్ ఎంటర్ ఓకే వన్ ఎంటర్ అప్లై చేసి నేను డేటా టైప్ చేస్తున్నాను సి మోర్ గ్యాప్ ఇన్ బిట్వీన్ టూ లైన్స్ కదా. సో దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటారు. ఓకే మరి మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు పారాగ్రాఫ్ స్పేసింగ్ అప్లై చేస్తే టెక్నికల్గా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది 100% రాంగ్ వర్కింగ్ మెథడ్. సో దట్ యూ హ్యావ్ టు అప్లై ఓన్లీ షిఫ్ట్ ఎంటర్ దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ వర్కింగ్ మెథడ్. ఓకే ఎంటర్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే పారాగ్రాఫ్ ఎండింగ్లో మాత్రమే యూజ్ చేయాలి. వన్ పారాగ్రాఫ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ యూ హ్యావ్ టు అప్లై షిఫ్ట్ ఎంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పారాగ్రాఫ్ ఓన్లీ యూ హ్యావ్ టు అప్లై ద ఎంటర్ ఆప్షన్. ఓకే ఒకసారి ఆలోచించండి 90% 95% వర్స్ అన్ని కూడా రిజెక్ట్ అవుతున్నాయి అంటే మరి ఎంతోమంది లైన్ చివర షిఫ్ట్ ఎంటర్ అప్లై చేసి వర్క్ చేస్తారు. ఇచ్చే వాళ్ళకి ఐడియా ఉండదు చేసేవాళ్ళమే కరెక్ట్గా చేస్తున్నాము అనుకుంటారు అనుకోవడం వేరు రియాలిటీ వేరు. 2 pages ఎనఫ్ టు రిజెక్ట్ యువర్ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ మీరు ఎంటర్ అప్లై చేస్తారు కదా 2 pages ఎనఫ్ టు రిజెక్ట్ యువర్ వర్క్ వెరిఫికేషన్ కూడా ఏమీ ఉండదు. ఓకే సో నెక్స్ట్ సో ఒక్కసారి ఆలోచించండి మీరు అంతెందుకు ఒక ఎంఎస్ ఆఫీస్ కోచింగ్ తీసుకోండి ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని అడగండి సార్ నేను ఒక పారాగ్రాఫ్ లోపల ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళాలి కమాండ్ ఏంటి అంటే అది ఒక క్వశ్చన్ అయినా ఎంటర్ కొట్టండి అంటారు కదా 100% రాంగ్ వర్కింగ్ మెథడ్. ఇఫ్ ఎనీబడి గోస్ అండ్ రైట్స్ అని సర్టిఫికేషన్ ఎగ్జామ్ త్రూ మైక్రోసాఫ్ట్ కంపెనీ సో అందులో క్వశ్చన్ వస్తుంది మీకు ఆన్లైన్లో వాట్ ఈస్ ద కమాండ్ టు గో ఫర్ నెక్స్ట్ లైన్ ఎంటర్ షిఫ్ట్ ఎంటర్ స్పేస్ బార్ ఆర్ ట్యాబ్ ఆప్షన్. ఓకే అందరు కూడా ఎంటర్ ఆప్షన్ పెడతారు కదా 100% మైనస్ మార్క్స్ పడతాయి. సో బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ వర్కింగ్ మెథడ్ బిల్ గేట్స్ చెప్పలేదు ఎంటర్ అప్లై చేయండి అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాము అనుకోవడం వేరు రియాలిటీ వేరు. ఓకేనా నెక్స్ట్
అందుకోసమే దీన్ని మీకు టెక్నో షీట్లో ఇంక్లూడ్ చేస్తాము. యూజ్ షిఫ్ట్ ఎంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్ అండ్ హార్డ్ ఎంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పారాగ్రాఫ్. క్లియరా? నెక్స్ట్, జస్టిఫికేషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ద ఇమేజ్ ఫైల్. వాట్ డస్ ఇట్ మీన్? ఇండెంటేషన్స్ అప్లై అవ్వదు ఇక్కడ. సో సింపుల్, మన డేటా అనేది బోత్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది, దాన్ని మనం జస్టిఫికేషన్ అంటాము. ఓకేనా? సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ జస్టిఫికేషన్ ఇన్ యువర్ ఇమేజ్ ఫైల్, యూ అప్లై ఓన్లీ లెఫ్ట్ ఎలిమెంట్ అని చెప్తున్నాము. అంటే లుక్ అట్ హియర్, సో దిస్ ఈజ్ కాల్డ్ జస్టిఫికేషన్ ఆప్షన్. ఓకేనా? ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ లైక్ దిస్ ఇన్ యువర్ ఇమేజ్ ఫైల్, యూ అప్లై ఓన్లీ లెఫ్ట్ ఎలిమెంట్ అని చెప్తున్నాము. డీఫాల్ట్గా లెఫ్ట్ ఎలిమెంట్లోనే ఉంటుంది, ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. మీ వర్క్ ఎప్పుడు కూడాను సెంటర్ ఆప్షన్ కానివ్వండి, రైట్ ఎలిమెంట్ కానివ్వండి, జస్టిఫికేషన్ కానీ ఉండకూడదు. ఆల్వేస్ ఆల్ యువర్ వర్క్ డాక్యుమెంట్స్ షుడ్ అప్లైడ్ విత్ ఓన్లీ లెఫ్ట్ ఎలిమెంట్, ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. డీఫాల్ట్గా అందులోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, పారాగ్రాఫ్ స్పేసింగ్ షుడ్ బి డన్ బై యూజింగ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఓన్లీ ఇఫ్ డన్ ఇన్ ద ఇమేజ్ ఫైల్స్. ఆటో స్పేసింగ్ షుడ్ నాట్ బి యూజ్డ్. సో పారాగ్రాఫ్ స్పేసింగ్, బేసిక్ ఎంఎస్ వర్డ్ వచ్చిన వాళ్ళు ఈ పారా స్పేసింగ్ ఎవరైనా అప్లై చేస్తారు, ఇందాక చూపించాను కదా. సో పారా స్పేసింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అది ఎవరైనా అప్లై చేస్తారు. బట్ ద మ్యాటర్ ఈస్, ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇమేజ్ ఫైల్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయో ఐడియా ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పారాగ్రాఫ్ స్పేసింగ్? వాట్ ఈస్ పారాగ్రాఫ్ స్పేసింగ్? వాట్ ఈస్ పారాగ్రాఫ్ స్పేసింగ్? సింపుల్, ద స్పేస్ ఇన్ బిట్వీన్ టూ పారాగ్రాఫ్స్. ఒక పారాగ్రాఫ్ మధ్య ఉండే స్పేస్ని పారా స్పేసింగ్ అంటారు. సో దీన్ని అప్లై చేయాలి అంటే ఇచ్చిన ఇమేజ్ ఫైల్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయో ఐడియా ఉండాలి కదా. నౌ దిస్ ఈజ్ యువర్ ఇమేజ్ ఫైల్, యూ ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ పారాగ్రాఫ్స్ ఇట్ కంటెంట్స్. అందరికీ క్లియర్గా కనిపిస్తుంది, లాంగ్ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో అన్ని ఎన్ని పేరాస్ ఉన్నాయి చెప్పండి అక్కడ నాకు. అందరు లేవా? పారాగ్రాఫ్ లేవు అనేది చాలా పెద్ద రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనం ఒక డేటా స్టార్ట్ చేస్తున్నాము అంటే అక్కడ పారాగ్రాఫ్ స్టార్ట్ అయినట్టే కదా లెక్క కదా. మనం నో పారాగ్రాఫ్ ఎలా చెప్పగలం? నో ఒక ఆప్షన్ ఇస్తాను, నో పారాగ్రాఫ్, సింగిల్ పారాగ్రాఫ్, బోత్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. ఇంకా అంతా క్లియర్గా ఉందండి మీకు డేటా, అంతా చాలా క్లియర్గా ఉంది. ఎన్ని పేర్స్ ఉన్నాయి చెప్పండి ఇందులోపల నాకు. ఇక్కడ ఈ డేటా ఇది బోర్డ్లో ఉంది కదా, ఇదంతా ఇంకా వేరే పారాగ్రాఫ్ అనుకునేరు, అది స్కాన్డ్ ఇమేజ్ ఫైల్స్ కాబట్టి ఆ విధంగా ఉందండి. ఇదంతా సింగిల్ నార్మల్ మాత్రమే. ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ పారాగ్రాఫ్స్ ఇట్ కంటెంట్స్. చూడండి, మన స్టోరీ బుక్స్ కానీ మన టెక్స్ట్ బుక్స్ కానీ చూసినట్టయితే, మన స్టోరీ బుక్స్ అవన్నీ నావెల్స్ కానీ చూసినట్టు ఎన్ని పేరాస్ ఉన్నాయంటే మనం ఈజీగా చూసి చెప్పడం వీలవుతుంది కదా. అదే విధంగా అడుగుతున్నాను మిమ్మల్ని. అందులో చూసి ఎన్ని పేర్స్ ఉన్నాయో చెప్పడం వీలవుతుంది కదా మీకు అంటున్నాను. అదే విధంగా ఇందులో చెప్పండి ఎన్ని పేర్స్ ఉన్నాయో అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఒక పారాగ్రాఫ్ లోపల 3-4 ఫుల్ స్టాప్స్ కూడా ఉంటాయి కదా. లాస్ట్ ఎండింగ్ పాయింట్ లో ఫుల్ స్టాప్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ స్టాప్ మ్యాటర్ కాదండి, కాదు. ఎందుకంటే ఏమంటున్నాను, ఫుల్ స్టాప్ లేకుండా కూడా పేరాస్ ఉంటాయి కదా అంటున్నాను, అది కాదు. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు చెప్పండి, ఇందాక ఏం చెప్పారు? 3 చెప్పారు. ఎలా ఎలా గెస్సింగా? ఏది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది అని కలుపుకొని 3 చెప్పారా? సో మీరు గెస్సింగ్ చెప్పారు కానీ అదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సి దెర్ ఆర్ 3 పారాగ్రాఫ్స్. లుక్ అట్ హియర్, దిస్ ఈజ్ హెడ్డింగ్, కమ్స్ అండర్ 1 పారాగ్రాఫ్. హెడ్డింగ్ అనేది ఒక పారాగ్రాఫ్ కిందకి వస్తుంది, దాని తర్వాత ఒక ఎంటర్ అప్లై చేయాల్సి ఉంటుంది. దెన్ దిస్ ఈజ్ ద బాడీ టెక్స్ట్, సో ఫ్రమ్ బాడీ టెక్స్ట్ హియర్ టు హియర్ కమ్స్ అండర్ ఓన్లీ 1 పారాగ్రాఫ్. దీని తర్వాత ఒక ఎంటర్ అప్లై చేయాల్సి ఉంటుంది. దిస్ పేజ్ ఫుట్ అండ్ నెంబర్ ఆల్సో కమ్స్ అండర్ 1 పారాగ్రాఫ్. సో దెర్ ఆర్ 3 పారాగ్రాఫ్స్, హెడ్డింగ్, బాడీ టెక్స్ట్ అండ్ పేజ్ ఫుట్ అండ్ నెంబర్. సో యూ నీడ్ టు అప్లై ద పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇన్ బిట్వీన్ హెడ్డింగ్ అండ్ ది బాడీ టెక్స్ట్.
అండ్ బాడీ టెక్స్ట్ అండ్ పేజ్ ఫుట్ అండ్ నెంబర్ ఎంత అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి మీకు వర్క్తో పాటుగా మీకు అలాట్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే ఒకవేళ మీకు ఇమేజ్ ఫైల్లో పిల్ల స్పేసింగ్ ఉన్నట్టయితే ఎలా అప్లై చేయాలి అని మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, దాదాపుగా 99% ఎవరు కూడాను ఈ పిరర్ స్పేసింగ్ అనేది అప్లై చేయరు. పిరర్స్ మీ లేవు అనుకుంటారు లేదా సింగిల్ పేరాగ్రాఫ్ అనుకుంటారు. 100% వర్క్ గోస్ టు రిజెక్షన్. మీకు యూసీ రిపోర్ట్లో సింపుల్గా పిరర్ స్పేసింగ్ వాజ్ నాట్ డన్, పిరర్ స్పేసింగ్ వాజ్ నాట్ డన్ మీకు రిప్లై వచ్చేస్తుంది. వెరిఫికేషన్ కూడా ఏమీ ఉండదు. ఫస్ట్ సెక్షన్ లోపలనే యువర్ వర్క్ గోస్ టు రిజెక్షన్. అందుకోసమే మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. సో యూ హ్యావ్ టు అప్లై ద పిరాగ్రాఫ్ స్పేసింగ్ యాజ్ పర్ గివెన్ ఇమేజ్ ఫైల్. దానికి సంబంధించిన గైడెన్స్ అన్ని కూడా మీకు వర్క్తో పాటుగా అలాట్ అవుతుంది. దాని ప్రకారంగా అప్లై చేసి సరిపోతుంది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 1 సెకండ్. ఓకే, నెక్స్ట్ బార్డర్స్ అండ్ బార్డర్స్ ఇఫ్ ఎనీ షుడ్ బి డన్ బై యూజింగ్ బార్డర్స్ అండ్ షేడింగ్ ఫీచర్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ లోపల బార్డర్స్ అంటూ షేడింగ్స్ అంటూ మీకు ఏమీ లేవండి. 2.5 ఇయర్స్ బ్యాక్ బార్డర్స్ అన్ని కూడా ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు వితౌట్ బార్డర్స్ వితౌట్ షేడింగ్ మాత్రమే వర్క్ అనేది మీకు అలాట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ స్పేసింగ్ సింగిల్ 1.5 లైన్స్ ఆర్ డబుల్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఇన్ ద గివెన్ ఇమేజ్ ఫైల్ ఆల్దో మోస్ట్ ఆఫ్ ది ఫైల్స్ షెల్ హ్యావ్ సింగిల్ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ ఇన్ లైన్ స్పేసింగ్ అట్లీస్ట్ ఎగ్జాక్ట్ మల్టిపుల్ షుడ్ నాట్ బి యూజ్డ్. సో వాట్ ఈస్ లైన్ స్పేసింగ్ సింపుల్ ద స్పేసింగ్ బిట్వీన్ 2 లైన్స్. ఓకే, నౌ దిస్ ఈజ్ యువర్ వర్డ్ ఫైల్. నౌ వాట్ ఈస్ ద లైన్ స్పేసింగ్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ అండ్ హౌ టు చెక్ ఇట్ అవుట్. పేజ్ లేఅవుట్ సింపుల్ పేజ్ లేఅవుట్ అండ్ పారాగ్రాఫ్ సెటప్. ఓకే, పారాగ్రాఫ్ సెటప్లో ఉంటుంది పారాగ్రాఫ్ స్పేసింగ్ అండ్ లైన్ స్పేసింగ్ హియర్. ఓకే, సో లైన్ స్పేసింగ్ మీకు సింగిల్ కానీ 1.5 కానీ డబుల్లో కానీ ఉండాలి. అట్లీస్ట్ ఎగ్జాక్ట్ మల్టిపుల్ మాత్రం యూజ్ చేయకూడదు అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎంతలో ఉందండి? 1.5లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని సింగిల్ లైన్ స్పేసింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా చేయాలి? సెలెక్ట్ చేయాలి. సో కంట్రోల్ ఏ రైట్. సో కంట్రోల్ ఏ సెలెక్ట్ చేశాను, పారాగ్రాఫ్కి వెళ్ళేసి సో చేంజ్ ల్యాండ్ స్పేసింగ్ టు సింగిల్ రైట్. సో సింగిల్ అప్లై చేశాను. సో మొత్తం చేంజ్ అయిపోయింది కదా రైట్. సో ఎప్పుడైతే మనం డేటాని సెలెక్ట్ చేసి ఒక చేంజ్ చేస్తున్నాము అంటే అక్కడ మనకి ఎంఎస్ వర్డ్ రాదు అన్నట్టు లెక్క. ఎందుకు అంటే మన వర్కింగ్ మెథడ్ కరెక్ట్గా ఉందనుకోండి, మనం దేన్ని సెలెక్ట్ చేసిన పని లేదు. ఎంఎస్ వర్డ్ ఇట్ వాజ్ ప్రోగ్రామ్డ్ విత్ ఎవ్రీథింగ్. మన వర్కింగ్ మెథడ్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఎంఎస్ వర్డ్ దానికదే కరెక్ట్గా చేసుకుంటుంది. మనం దేన్ని సెలెక్ట్ చేసిన పని లేదు. ఫర్ మోర్ క్లారిఫికేషన్ లుక్ అట్ హియర్. ఇది ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు సింగిల్ పారాగ్రాఫ్ కదా రైట్. సమ్వేర్ ఐ రిమూవ్ దిస్ షిఫ్ట్ ఎంటర్. ఇది మొత్తం షిఫ్ట్ ఎంటర్ అప్లై చేయబడి ఉంది కదా. నౌ ఐ రిమూవ్ దిస్ షిఫ్ట్ ఎంటర్. షిఫ్ట్ ఎంటర్ రిమూవ్ చేసి నేను ఎంటర్ అప్లై చేశాను. రిమూవ్డ్ షిఫ్ట్ ఎంటర్ అండ్ అప్లైడ్ విత్ ఎంటర్. నౌ సెలెక్టింగ్ ద డేటా అండ్ చేంజింగ్ దిస్ లైన్ స్పేసింగ్ టు సింగిల్ లైన్ స్పేసింగ్. సో మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది అన్న విషయం తెలుసు కదా. ఆ మిస్టేక్తో సహా వెళ్ళిపోయింది కదా రైట్. సో నేనేం చెప్తున్నాను అంటే మన వర్కింగ్ మెథడ్ కరెక్ట్గా ఉన్నట్టయితే దేన్ని సెలెక్ట్ చేసిన పని లేదు, డైరెక్ట్గా అప్లై చేయండి, డైరెక్ట్గా అప్లై అయిపోతుంది అని చెప్తున్నాను కదా. నౌ ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు ఒకటే పారాగ్రాఫ్ అండి. ప్లేస్ ద కర్సర్ ఎనీవేర్ అండర్ దిస్ పారాగ్రాఫ్. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లైన్ అరేంజ్ చేసుకోండి. గో టు పారాగ్రాఫ్ అండ్ చేంజ్ లైన్ స్పేసింగ్ టు సింగిల్. చేంజ్ అయిపోయింది కదా రైట్. సో ఎక్కడ వరకు చేంజ్ అయిందండి? ఇక్కడ వరకు మాత్రమే జరిగింది. మళ్ళీ మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకునేసి పారాగ్రాఫ్కి వెళ్ళేసి ఇలా చేంజ్ చేసుకుంటూ వస్తాము. ఇదంతా కూడా మనకు వచ్చిన వర్క్ అండి. ఇదంతా మన ఆఫీస్లోనో లేకపోతే మన రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడంలోనో పనిచేస్తుంది. కానీ డేటా ఎంట్రీ ఆర్గనైజేషన్కి ఈ వర్కింగ్ మెథడ్ పనిచేయదు. ఓకే, సో ఇలా చేసే బదులుగా నేనేం చెప్తున్నాను అంటే ఎక్కడైతే మిస్టేక్ ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా రైట్. నా ఇప్పుడు మ్యాన్లో ఒక మిస్టేక్ చేశాను నేను. దీన్ని బ్యాక్ స్పేస్ తీసుకొని నేను షిఫ్ట్ ఎంటర్ అప్లై చేశాను. రిమూవ్డ్ ఎంటర్ ఆప్షన్ అండ్ అప్లైడ్ విత్ షిఫ్ట్ ఎంటర్. నా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కమ్స్ అండర్ సింగిల్ పారాగ్రాఫ్. డోంట్ సెలెక్ట్ ఎనీ డేటా. ప్లేస్ ద కర్సర్ ఎనీవేర్ అండ్ అప్లై లైన్ స్పేసింగ్ టు సింగిల్. మొత్తం చేంజ్ అయిపోయిందా రైట్. సో నేనేం చెప్తున్నాను అంటే మన వర్కింగ్ మెథడ్ కరెక్ట్గా ఉన్నట్టయితే దేన్ని సెలెక్ట్ చేసిన పని లేదు, మీరు డైరెక్ట్గా అప్లై చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది అని చెప్తున్నాను.
ओके लैंड स्पेसिंग अने सिंगल का 1.5 का डबल का उड़ी एटलीस्ट एग्जाक्ट मल्टिपल मात्रम यूज चेयकूडदु इमेज फाइल चूसी तेलिसिपोतुंदी दानि प्रकारं अप्लाई चेस्तारु लुक एट हियर दिस इज लैंड स्पेसिंग सो इक लैन की मध्य गैप एक्कुवगा उंदी कदा इट कैन अप्लाई 1.5 आर डबल का सिंगल स्पेसिंग कादु कदा ओकवेळ मीकु ई विधंगा उंदनुकोंडि नाउ सिंगल एंड स्पेसिंग इमेज फाइल चूसी तेलिसिपोतुंदी दानि प्रकारं अप्लाई चेस्तारु ओकेना अंडि सो ई विधंगा उंदनुकोंडि सो 1.5 आर डबल इमेज फाइल चूसी तेलिसिपोतुंदी दानि प्रकारं अप्लाई चेस्तारु अनि चेप्तुन्नानु ओकेना सो नेक्स्ट हेडर एंड फूटर ऑप्शंस शुड नॉट बी यूज्ड सो मल्ली चेप्तानु लाइन स्पेसिंग अप्लाई चेसेटप्पुडु 1.5 अप्लाई चेयट डबल अप्लाई चेयंडि नो प्रॉब्लम डबल अप्लाई चेयट 1.5 अप्लाई चेयंडि नॉट एन इश्यू कानी सिंगल अप्लाई चेयट 1.5 डबल कानी 1.5 डबल अप्लाई चेयट सिंगल कानी अप्लाई चेयकंडि डाउट्स एमैना उन्नट्लयिते मा हेल्प डेस्क अनेदि उंटुंदि सेंड वन रिक्वेस्ट टू हेल्प डेस्क विद इन 24 अवर्स यू विल गेट अ क्वेरी सॉल्यूशन ओकेना नेक्स्ट The header and footer options should not be used. No headers, no footers in this work. Look at here. These are headers. No headers and no footers. Only heading, body text and page footer number. Okay? Next, color if any image file in image file should be given in black color only. Color text meek emaina unna sare meer matram apply cheyalasindi black color matrame. డిఫాల్ట్ గా బ్లాక్ లోనే ఉంటుంది ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది కొందరు ఏం చేస్తారంటే నేను ఇంకా ఎక్కువ కరెక్ట్ గా చేయాలి అనే ఉద్దేశం కొద్ది లైట్ బ్లూ ఉంటే లైట్ బ్లూ బ్రౌన్ ఉంటే బ్రౌన్ కరెక్ట్ గా మ్యాచెస్ పెడతారండి ఓకే ఇట్ విల్ బి షోన్ యాజ్ అన్ ఎంప్టీ డాక్యుమెంట్ ఇన్ ద సర్వర్ సో యువర్ వర్క్ గోస్ టు రిజెక్షన్ మీ వైపు నుంచి సొంతగా చేయాల్సిందంటూ ఏమీ లేదు డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్ని కూడా ఒక 30-40% డిఫాల్ట్ సెట్టింగ్సే ఉంటాయి ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాము సో ఫండ్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ టైమ్స్ న్యూ రోమన్ ఓకే ఎంఎస్ ఆఫీస్ 2003లో డిఫాల్ట్గా టైమ్స్ రోమన్ అనే ఉంటుంది ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫంట్ సైజ్ షుడ్ బి అరేంజ్డ్ యాజ్ అ రౌండ్ ఫిగర్ నాట్ ఇన్ డెసిమల్స్ వాట్ డస్ ఇట్ మీన్ 10.5 ఎగ్జాక్ట్లీ సో మీకు ఇచ్చిన టెక్నికల్ షీట్ ప్రకారంగా మీ సెటప్స్ అన్ని కూడాను 10 కానీ 11 కానీ 13లో కానీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది 10.5 12.5 13.5 పాయింట్స్లో మీ వర్క్ అనేది ఉండకూడదు నెక్స్ట్ ఓన్లీ ఫస్ట్ లైన్ ఇండెంటేషన్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది షిఫ్ట్ ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇఫ్ విజిబుల్ ఇన్ ద ఇమేజ్ ఫైల్ వాట్ డస్ ఇట్ మీన్ దీని మీనింగ్ ఏంటో చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఫస్ట్ లైన్ ఇండెంటేషన్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది షిఫ్ట్ ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇఫ్ విజిబుల్ ఇన్ ద ఇమేజ్ ఫైల్ వాట్ డస్ ఇట్ మీన్ సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫస్ట్ లైన్ ఫస్ట్ పారాగ్రాఫ్ కదండి యా ప్లీజ్ టెల్ మీ అంటే పారాగ్రాఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుటర్ షిఫ్ట్ చూడండి ఇది మీ ఎంఎస్ వర్డ్ ఫైల్ అండి సో ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి టెక్నికల్ షీట్లో ఆ ఆప్షన్ మీకు ఇచ్చారు సో యూ హ్యావ్ టు అప్లై దట్ ఆప్షన్ ఇన్ యువర్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ సో హౌ టు అప్లై ఇట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫస్ట్ లైన్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఓన్లీ సింపుల్ మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తాం కదా కదా ఒకవేళ మనకి ఇమేజ్ ఫైల్లో ఆ గ్యాప్ ఏమైనా ఉన్నట్టయితే అదే విధంగా అప్లై చేయండి అని చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు పారాగ్రాఫ్ అనుకుందాం సో ఈ విధంగా మీకు ముందుకు ఉందనుకోండి ఈ విధంగా అప్లై చేస్తారు ఎలా తెలుస్తుంది అంటే కింది వర్డ్ చూసుకున్నా తెలిసిపోతుంది కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ నో ప్రాబ్లం బట్ ద మ్యాటర్ ఈజ్ ఈ గ్యాప్ దీన్ని ఈ పారాగ్రాఫ్ని ఈ ఫస్ట్ లైన్ని ఎలా మూవ్ చేయాలి అడుగుతున్నాను నేను ట్యాబా ఓకే మనకి ట్యాబ్ లైనింగ్లో మనం ట్యాబ్ సెట్ చేసుకుని చూడండి మనం ట్యాబ్ అప్లై చేద్దాం ఫస్ట్ ఐఎమ్ అప్లైయింగ్ ట్యాబ్ సో చూడండి దిస్ ఈజ్ వర్కింగ్ మెథడ్ సో రాంగ్ వర్కింగ్ మెథడ్ ట్యాబ్ అప్లై చేస్తే సో అవుట్పుట్ ఈస్ నాట్ ఇన్ ప్రాపర్ వే దెన్ సెలెక్ట్ చేస్తున్నామంటే ఏం చెప్పాను ఇందాక వీ డోంట్ నో హౌ టు డూ ద వర్క్ మన వర్కింగ్ మీద కరెక్ట్గా ఉన్నట్టయితే దేని సూచన పని లేదు సో దే ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ నెక్స్ట్ ఇంకా అది కూడా ఏమీ లేదండి
నెక్స్ట్ టైం చేసి ట్యాబ్ ఆప్షన్ అప్లై అవ్వట్లేదు, లేదా స్పేస్ బార్. ఓకే, స్పేస్ బార్తో మూవ్ చేస్తున్నాము, ఎంత కాంట్ అంతా మూవ్ చేసుకోవచ్చు. బట్ లుక్ అట్ హియర్, దీస్ ఆర్ కమ్స్ అండర్ ఎక్స్ట్రా స్పేసెస్. డ్యూ టు ఎక్స్ట్రా స్పేసెస్ యువర్ యాక్యురసీ కమ్స్ డౌన్. నో రాంగ్ వర్కింగ్ మెథడ్. షిఫ్ట్ ఓవర్, ఇంకా షిఫ్ట్ రాదు, ఇంకా ఇంకా రాదండి. కదా నేను మాత్రం బేసిక్గా అడుగుతున్నాను కదా, రైట్. మామూలుగా మనం స్పేస్ బార్ కానీ ట్యాబ్స్ కానీ యూజ్ చేస్తాము. నో బోత్ ఆర్ రాంగ్ వర్కింగ్ మెథడ్స్. చూడండి, మీకు హింట్ ఇస్తాను నేను మీకు. చూడండి, యూజ్ ఓన్లీ ఫస్ట్ అండ్ ఇండెంటేషన్ అని చెప్తున్నాను కదా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఇండెంటేషన్? ఇండెంటేషన్ అంటే ఏంటి? అది ఎంఎస్, అది ఎంత ఏంటో తెలిస్తే ఎంఎస్ వర్డ్లో ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. దాన్ని అప్లై చేసి సరిపోయింది కదా, హింట్కు నేనే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఇండెంటేషన్ లైన్ చూసారా? ఓకే, ఇది దిస్ వన్. స్టార్టింగ్ ఓకే, టూ ఎరోస్ ఉంటది. ఓకే, ఫస్ట్ ఎరో జస్ట్ మనకి ఎంత వరకు కావాలి అంత వరకు. ఓకే, నేను ఒక పాయింట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ మీన్ బై ఎన్ ఇండెంటేషన్? ఇండెంటేషన్ అంటే ఏంటండి మనకు? నో ప్రాబ్లం, ఒక పాయింట్ చేస్తాను. చూడండి, ఈ డెమో అయిపోయిన తర్వాత ఒక ఫైల్ మొత్తం ఎలా చేయాలో మొత్తం నేనే మీకు చేసి చూపిస్తాను. దాని తర్వాత దాన్ని ఎలా మూవ్ చేయాలో మీరే చెప్పేస్తారు, నేను మీచినే చెప్పిస్తాను. ఎందుకంటే ఇది వెరీ బేసిక్ కదా, ఒకసారి తెలుసుకున్నట్టయితే ఎప్పటికీ మర్చిపోరు మీరు ఇంకా. ఓకేనా, నార్మల్గా మనం స్పేస్ బార్ కానీ ట్యాబ్ ఆప్షన్ కానీ అప్లై చేస్తాము. సో దీస్ ఆర్ రాంగ్ వర్కింగ్ మెథడ్ అని చెప్తున్నాను. ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఫైల్ మొత్తం నేనే చేసి చూపిస్తాను, దాని తర్వాత ఎలా మూవ్ చేయాలో మీరే చెప్పేస్తారు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే నేనే చెప్పేస్తాను. ఓకేనా, నెక్స్ట్ అంతవరకు వెయిట్ చేయండి. సో టెక్స్ట్ బాక్సెస్, వర్డ్ డాట్, డ్రాయింగ్ టూల్స్, కాలమ్స్, ఫ్రేమ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఎట్ ఆల్. ఓకేనా, సో టేబుల్ బాక్సెస్ అంటూ ఏమీ అవసరం లేదు. మీకు ఇచ్చేది అంతా కూడా ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మ్యాటర్. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ, కెమికల్ ఈక్వేషన్స్ కానీ, టేబుల్స్ కానీ, కాలమ్స్ కానీ ఏమీ ఉండవు కాబట్టి. సో ఇవన్నీ ఏమీ అప్లై చేసినా పని అంటూ ఏమీ లేదు. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ ది కన్వర్టెడ్ డాక్యుమెంట్ ఇన్ వర్డ్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఇమేజ్ ఫైల్. ఇమేజ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో వర్డ్ ఫైల్ నేమ్ కూడా మీరు అదే ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే, ఇమేజ్ ఫైల్ నేమ్ అంటే హెడింగ్ నేమ్ 1, హెడింగ్ నేమ్ 2, హెడింగ్ నేమ్ 3 ఇచ్చుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ రాంగ్ వర్కింగ్ మెథడ్. ఇమేజ్ ఫైల్ కంటే ఒక నేమ్ ఉంటుంది, అది మాత్రమే అప్లై చేయాలి. నెక్స్ట్, ఇమేజెస్ హ్యావ్ టు బి ఇగ్నోర్డ్ అండ్ హెన్స్ నాట్ టు బి కాపీడ్ ఇన్ ద వర్డ్ డాక్యుమెంట్. ఇమేజెస్, బొమ్మలు, పిక్చర్స్ లాంటివి ఏమైనా వచ్చినట్టయితే వాటిని ఇగ్నోర్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మ్యాటర్ మాత్రమే అప్లై చేయండి అని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఇచ్చేటన్నీ కూడా నావెల్స్ కదండి. నావెల్స్ లోపల పిక్చర్స్ అంటూ బొమ్మలు అంటూ ఏమీ ఉండవు, ఒకవేళ ఉన్నా సరే. సో ఇగ్నోర్ ద ఇమేజ్ ఫైల్. ఇమేజ్ ఫైల్ మీరు ఏం చేస్తారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అప్లై షిఫ్ట్ ఎంటర్ అండ్ గో ఫర్ నెక్స్ట్ లైన్. ఓకే, పేజ్ జూమ్ షుడ్ బి 100, ఇఫ్ నాట్ వర్క్ విల్ బి రిజెక్టెడ్. పేజ్ జూమ్ డీఫాల్ట్గా 100లోనే ఉంటుంది, ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. వర్క్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక చెక్ లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోవాలి, దాని ప్రకారంగా వర్క్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అంటూ ఉండదు. నెక్స్ట్, ఎంటర్ ది మిస్డ్ డేటా యాజ్ పర్ ది ఇమేజ్ ఫైల్ బై హ్యాండ్ టైపింగ్. వాట్ డస్ ఇట్ మీన్? ఎంటర్ ది మిస్డ్ డేటా యాజ్ పర్ ది ఇమేజ్ ఫైల్ బై హ్యాండ్ టైపింగ్, వాట్ డస్ ఇట్ మీన్? అది ఎలా ఉంది అంటే, ఇమేజ్ ఫైల్లో మీకు డేటా ఏమైనా మిస్ అయినట్టయితే మాన్యువల్గా టైప్ చేయండి అన్నట్టుగా ఉంది కదా. సో మీకు డెమో స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఎలా ఉంటే టైప్ చేయండి అని అంటే, వాట్ ఎవర్ యూ సీ ఇన్ ద ఇమేజ్ ఫైల్ టైప్ అకార్డింగ్లీ అన్నాను. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇమేజ్లో మీకు డేటా ఏమైనా మిస్ అయినట్టయితే మాన్యువల్గా టైప్ చేయండి అంటున్నాను. సరే, టైప్ చేద్దాము అనుకున్నా సరే ఇమేజ్ ఫైల్లో మిస్ అయిన డేటా మీరు ఎలా టైప్ చేస్తారు? మీరేమైనా ఆథర్సా? కాదు కదా, కదా. సో దాని మీనింగ్ అది కాదండి. మీకు సాఫ్ట్వేర్ కన్వర్టెడ్ వర్డ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఎడిటింగ్ చేస్తున్నట్టయితే, సో సాఫ్ట్వేర్ కెనాట్ రీడ్ ఆల్ ది డేటా ఫ్రమ్ ద ఇమేజ్ ఫైల్స్. అందులో డేటా ఏమైనా మిస్ అయినట్టయితే ఇమేజ్ ఫైల్లో చూసి మాన్యువల్గా టైప్ చేయండి అని చెప్తున్నాను. ఇది ఎడిటింగ్ చేసే వాళ్ళకు మాత్రమే అప్లై అవుతుంది, డేటా టైపింగ్ చేసే వాళ్ళకి ఇది అప్లై అవ్వదు. ఓకేనా, సో ఈ విధంగా బేసిక్ సెట్టింగ్స్తో కూడిన ఈ 20 పాయింట్స్ మీరు అప్లై చేసినట్టయితే ఈ అవుట్పుట్ ఆటోమేటిక్ వచ్చేసినట్టే కదా. మీ వైపు నుంచి సొంతగా చేసేదంటూ ఏమీ లేదు కదండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఓన్లీ స్పెల్లింగ్ ఎర్రర్స్.
that too no need to correct anything, just type whatever you see in the image file, it's more than enough. క్లియర్ రైట్. ఇంకా ఈ వర్క్ అవుట్పుట్ రావడానికి మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఎండ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. సో వీటిని మీరు ఫాలో అయినట్టయితే 100% అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా స్టిల్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, నో ప్రాబ్లం. సో మా హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది, సెండ్ వన్ రిక్వెస్ట్ టు హెల్ప్ డెస్క్, విత్ ఇన్ 24 అవర్స్ యూ విల్ గెట్ ద క్వరీ సొల్యూషన్. మీకు ఏ పేజ్లో ఏ లైన్లో ఏం డౌట్ వచ్చింది, సెండ్ వన్ రిక్వెస్ట్ టు హెల్ప్ డెస్క్, విత్ ఇన్ 24 అవర్స్ యూ విల్ గెట్ ద క్వరీ సొల్యూషన్. మీరు కాల్ చేస్తారు, కాల్ చేస్తే సో మీరు ఒకటి అడిగితే టీమ్ మెంబర్కి ఇంకోటి అర్థమైపోయేసి, మీకు ఇంకోలాగా చెప్తే మీకు ఇంకోలాగా అర్థమై ఫైనల్గా టైప్ చేసి పంపిస్తారు. మీ క్యూసీ రిపోర్ట్లో తప్పుగా వచ్చిందనుకోండి, సార్ మీరే చెప్పారు కదా, మేమే చేసాం కదా అంటారు. మేము అలా కాదండి, ఇలా చెప్పాం కదా అంటారు, మేము అలా అనుకున్నామండి అంటారు. సో ఏమవుతుంది, ఫైనల్లీ ఇట్ గోస్ టు రిజెక్షన్. అదే ఇఫ్ యూ ఈమెయిల్ సొల్యూషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. మీకు ఏ పేజ్లో ఏ లైన్లో ఏం డౌట్ వచ్చింది, సెండ్ వన్ క్వైరీ విత్ ఇన్ 24 అవర్స్, అవసరమైతే స్క్రీన్ షాట్తో సహా మీకు రిప్లై వస్తుంది. కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి తప్పు జరిగే అవకాశం అనేది ఉండదు. ఓకే, సో ఇప్పటి వరకు నేను మీకు ఈ వర్క్ సంబంధించిన సో నేచర్ మాత్రమే చెప్పడం జరిగింది. స్కాన్ ఇమేజ్ ఫైల్లో మీకు డేటా ఇమేజ్ డేటా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ డయాగ్రామ్స్ కానీ ఏమీ ఉండవు, ఓన్లీ ప్లేన్ టెక్స్ట్ మ్యాటర్, సమ్ నావెల్స్ లేదా సమ్ మెడికల్ బుక్స్ కానీ ఉంటాయి. వాటిని మీరు యాస్టీస్గా ఇచ్చిన టెక్నికల్ షీట్ ఆధారంగా వర్క్ ఎంఎస్ వర్డ్లోకి టైప్ చేయాలి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మీకు ప్యాకేజ్ ప్లాన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.